నమస్తే, వెల్కమ్ టు రేడియన్ క్లినిక్. అలర్జీ కలిగించేవి చాలానే ఉన్నాయి. దుమ్ము, బూజు, ఫంగస్, సరిపడని ఆహారం, కాస్మోటిక్స్, స్ప్రేలు వంటివి ఇంకా చాలానే ఉన్నాయి. అలర్జీ లక్షణాలు ఆగకుండా తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడం, దద్దుర్లు, ఘాటైన వాసనలు పడకపోవడం ఇలా చాలానే ఉన్నాయి. ఇక ఎక్కువ రోజులు జలుబు ఉండడం, ముఖం అంతా బరువుగా ఉండి తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది అంటే సైనసైటిస్ లక్షణాలుగా గుర్తించాలి. అలర్జీ సైనసైటిస్ లకు హోమియోలో పరిష్కారాలు తెలుసుకుందాం. పాజిటివ్ హోమియోపతి నుంచి డాక్టర్ రమణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైనసైటిస్ అనేది ఏంటి? ఓకే అండి, యాక్చువల్గా ఈ సైనసైటిస్ గురించి మనం తెలుసుకునే ముందు ఈ సైనస్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, దీని గురించి తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అండి. వీటిని పారానాజల్ సైనసెస్ అంటారు. ఈ పారానాజల్ సైనస్ అనేది ముక్కుకు వైపులో ప్లస్ కంటికి ముందు భాగంలో, వెనుక భాగంలో, మొసటి భాగంలో ఉన్నటువంటి ఎయిర్ స్పేసెస్ అంటే గాలితో కూడినటువంటి తిత్తుల వంటి నిర్మాణం అండి. ఇది మనం తీసుకున్న బ్రీతింగ్ లో తీసుకున్నటువంటి బాల్లో యొక్క తేమ యొక్క స్థితిని మెయింటైన్ చేస్తుంటుంది అన్నట్టు యాక్చువల్గా. ఓకేనా, దీంట్లో వివిధ రకాలైన కారణాల వల్ల, అలర్జీ కానీ, డస్ట్ కానీ, కొన్ని ఆటోఇమ్యూన్ రీజన్స్ వల్ల కానీ వచ్చేటువంటి స్వెల్లింగ్ అంటే వాపును మనం సైనసైటిస్ గా పరిగణించవచ్చు. సో అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఈ సైనసైటిస్ మొదలైనప్పుడు పేషెంట్ లో లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఓకే అండి, యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద సైనసైటిస్ అన్నీ వైరల్ ఆర్జిన్ అంటే ఇన్ఫెక్షన్స్ పోతూ, వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటువంటి అండి. ఇది అక్యూట్ సైనసైటిస్ కింద పరిగణించవచ్చు. ఈ అక్యూట్ సైనసైటిస్ లో మోస్ట్ ఆఫ్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మనకు అక్యూట్ సైనసైటిస్ కింద మారే అవకాశం ఉంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినటువంటి సైనసైటిస్ అనేది యూజువల్ గా 2 వీక్స్ లో, 10 డేస్ టు 2 వీక్స్ లో మనకు తనంతట తానే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ మిగతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మిగతా వాటిలో వచ్చినప్పుడు. వీటి లక్షణాలు మనకు చూసుకున్నట్టయితే ముక్కు దిబ్బల అంటే ముక్కు నాస్ బ్లాక్ కావడం, అంటే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, ముక్కు నుండి రైనైటిస్ అంటే చీమలు కావడం, అది వాటర్ డైలాగ్ కానీ గ్రీనిష్ కానీ ఎల్లో స్టిచ్ఆర్ గా ముక్కులో నీళ్లు కావడం బట్టి మనం ఈ సైనసైటిస్ గుర్తించవచ్చు. ఇంకా సైనసైటిస్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే హెడేక్ కానీ, వన్ సైడ్ కానీ, ఏ సైడ్ ఎయిర్ స్పేసెస్ సైనస్ ప్లేస్ ఉన్న దగ్గర పెయిన్ తో కూడినటువంటిది, దాంతోపాటు లాస్ ఆఫ్ స్మెల్, ఇన్సోమ్నియా అంటారు, అంటే వీళ్ళు ఎటువంటి స్మెల్ కానీ గుర్తించలేకపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. సో మీరు చెప్పారు అక్యూట్ సైనసైటిస్ అంటే, సైనసైటిస్ కి అక్యూట్ సైనసైటిస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అంటే ఇది బాగా ముదిరిన తర్వాత అక్యూట్ అంటారా? ఎలా అక్యూట్ సైనసైటిస్ ఉండే టైం బట్టి మనం అక్యూట్ అండ్ క్రానిక్ అని రెండు విధాలుగా వివరించవచ్చు. దాంట్లో అక్యూట్ సైనసైటిస్ అనుకున్నట్టు ఇది మోస్ట్లీ వైరల్ ఆర్జిన్ ఉంటుందండి. ఇది అక్యూట్ సైనసైస్ 1 to 2 వీక్స్ లో, అంటే 7 డేస్ టు 15 డేస్ మధ్యలో, దానంతరగా ఎటువంటి మెడికేషన్ లేకుండా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ క్రానిక్ సైనసైటిస్ కనుక తీసుకున్నట్టు, ఏదైనా పేషెంట్ ఈ సైనస్ సింటమ్స్ తో మోర్ దెన్ 12 వీక్స్ అంటే నియర్లీ 3 మంత్స్ ఎగో కనుక బాధపడుతున్నట్టు, ఇది క్రానిక్ సైనసైటిస్ గా గుర్తించవచ్చు అండి. రైట్ సార్, ఇప్పుడు కాలర్ ఒంగోల్ నుంచి సునీల్ లైన్ లో ఉన్నారు. నమస్తే సునీల్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. హలో సార్, ఇప్పుడు మామూలుగా మాది ఇయర్ మౌస్ లో 1 హోల్ అనేది బాల్ క్లియర్ గా ఉంటుంది, 1 హోల్ అనేది ఇప్పుడు ఇంకో మూసుకుపోతుంది సార్. అది ప్రాబ్లం అనేది అంటే అది సైంటిఫిక్ అంటారా లేదంటే? నవీన్ గారు, ఈ సమస్య ఎక్కడ నుండి ఉంటుంది మీకు? మాకు దగ్గర ఒక 4 ఇయర్స్ ఉంది సార్. ఎనీ టైం అలానే ఉంటుంది. ఏ టైం లో ఎక్కువ ఉంటుంది ఈ నోస్ బ్లాక్ అనేది? నోస్ బ్లాక్ అనేది ఏ టైం అండి? అంటే ఎనీ టైం ఎంత ఉంటుంది సార్? అంటే 1 హోల్ మాత్రం గుర్తించవచ్చండి. సైనసైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు బోత్ సైడ్స్ కానీ, వన్ సైడ్ కానీ నోస్ బ్లాక్ ఉండే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా నైట్ పూట అంటే ఇప్పుడు జనరల్ వింటర్ సీజన్ లో నైట్ పూట ఎక్కువగా గాలిలో తేమ ఉండి చల్లటి వాతావరణంలో ఎక్కువ అవకాశం ఉంది. మనం నెగ్లెక్ట్ చేయకుండా, నెగ్లెక్ట్ చేసినట్టుకంటే అది ఈఎన్టీ ఇన్ఫెక్షన్స్ అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ మన దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది. తొందరగా డాక్టర్ని సంప్రదించి దీన్ని తగినటువంటి మందులు వాడడం మీకు మంచిదండి. రైట్, థ్యాంక్ యూ సునీల్ గారు. మరొక వాళ్ళ విజయవాడ నుంచి కళ్యాణ్ గారు లైన్ ఉన్నారు. నమస్తే కళ్యాణ్ గారు, మీ సమస్య డాక్టర్ రమణ గారికి చెప్పండి. నమస్తే అండి. అంటే అండి, మా బాబు 15 ఇయర్స్ ఉంటాయండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 7 అవర్స్ లో లేచిన వెంటనే బాగా తుమ్ముతుంటాను, డైలీ తుమ్ముతూనే ఉంటాడు. అట్లాగా మళ్ళీ కొంచెం ఎండొస్తున్న కొద్దీ ఆటోమేటిక్ గా తనకి బాగా ఉంటుంది, మళ్ళీ 8 అవర్స్ లో మళ్ళీ తుమ్ముతూ ఉంటాడు బాగా. మొహానికి అక్కడ బరువు ఎక్కినట్టుగా అట్లా ఉంటుంది. అది అలర్జీ అంటారా సైన్సైటిస్ అర్థం కావట్లేదు. డాక్టర్స్ కొడుతున్నారు, మొత్తాన్ని చూపించా అండి, జరుగుతాడని కానీ మందులు ఇచ్చారు. అప్పటివరకు 1 వీక్ బాగా ఉంటున్నాడు, మళ్ళీ మళ్ళీ రొట్టినగా అట్లా అవుతుంది. ఓకే, ఇది ఎన్ని సమస్య? దగ్గర దగ్గర ఒక 2-3 మంత్స్ నుంచి ఇట్లా కంటిన్యూస్ గా ఉందండి. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లా లేదు, బాబుకి బాగానే ఉండేవాడు, హెల్త్ గానే ఉండేవాడు, ఈ మధ్యన అట్లా అవుతుంది. డాక్టర్ నుంచి కలిసి తిన్నప్పుడు ముక్కు క్రాస్ గా ఉందని చెప్పారా?
బయట మార్కెటింగ్ ఫీల్డ్ లో ఎక్కువ అవకాశం ఉందా? రైట్ అండి. ఇప్పుడు ఈ అలర్జీ కానీ మన ఈ సమస్యలు ఎక్కువ బయట ఎక్స్పోజర్ బయట వాతావరణానికి ఎక్కువ డస్ట్ అండ్ స్మోక్ లెవెల్లో తిరిగే వాళ్ళు మార్కెటింగ్ పీపుల్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల నోస్ బ్లాక్ కానీ దాని నుండి కంప్లీట్ గా స్నీజింగ్ కానీ వాటరింగ్ ఆఫ్ వాయిస్ కానీ రెడ్నెస్ ఆఫ్ వాయిస్ కానీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వీటిని నెగ్లెక్ట్ చేసి టెంపరీ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడడం ద్వారా ఈ అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది మన లోయర్ రెస్పిరేటరీ అస్థమాగా మారే అవకాశం ఎక్కువ ఉంది. సో మీ కండిషన్ లో అస్థమా అయిపోయి స్టార్టింగ్ లో డెవలప్ అయినట్టు ఉండే అవకాశం ఉన్నట్టున్నదండి. మీరు రిపోర్ట్స్ తీసుకుని మా క్లినిక్ లో సంప్రదించండి. రైట్ సార్. పొన్నూరు నుంచి జితేంద్ర గారు లైన్ లో ఉన్నారు. నమస్తే జితేంద్ర గారు, మాట్లాడండి డాక్టర్ రమణ గారితో. మా బాబుకి ఓకే చిన్నప్పటి నుంచి జలుబండి. ఓకే. అయితే ఇప్పుడు కూడా వాడికి 3 నెలల నుంచి దాదాపు జలుపుతూనే ఉన్నారండి. ఈఎన్టి డాక్టర్ చూపించామండి. చూపిస్తే పాలిప్స్ కొద్దిగా ఉన్నాయండి అని అన్నారు. కొద్దిగా వంకర ఉందని చెప్పారండి లోపల. ఓకే అండి. మెడిసిన్ ఇచ్చారు, వాడతలో కూడా తగ్గట్లేదు సార్. ఓకే. దానికి ఏమైనా పరిష్కారం ఉందంటారు? ఓన్లీ మెడిసిన్ ఏమైనా ఉందంటారా? రైట్ అండి. ఇప్పుడు మీరు 15 ఇయర్స్ ఏజ్ అని చెప్పారు, చిన్నపిల్లలు ఉందని చెప్పారు. జనరల్ గా చిన్నపిల్లల్లో అంటే బిలో 5 ఇయర్స్ అప్ టు 8 ఇయర్స్ వరకు రిపీటెడ్ గా ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ జలుబు కానీ తుమ్ములు కానీ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అది కాలక్రమేణంగా 8-7 ఇయర్స్ తర్వాత తగ్గే అవకాశం ఉంది. మీరు యాక్చువల్ గా మీరు చేయించినట్టు ముక్కులో డీవియేషన్ అని చెప్పారు, దాన్ని డిఎన్ఎస్ అంటారు, డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటారు. ఈ డిఎన్ఎస్ కనుక లేకుంటే దాంట్లో నాజల్ పాలిప్స్ కనుక బాధపడుతున్నట్టు వారిలో ఈ సైనసైటిస్ సమస్య ఎక్కువ అవకాశం ఉంది. మిగతా పర్సన్స్ తో పోల్చుకున్నట్టయితే ఒక 30% ఈ డిజార్డర్స్ అంటారు, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటారు వీటిని. వీటితో బాగా ఈ ప్రిడిస్పోటింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తాయండి మనకు. ఈ 30% ఆఫ్ ద పేషెంట్స్ లో ఇది ఎక్కువ చేసే అవకాశం ఉంది. సో మీరు దీనికి హోమియో పర్మనెంట్ పరిష్కారం ఉంది. మీరు వాడేటువంటి తాత్కాలిక మిల్లెట్స్ కంటే ఇది ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా 100% పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందండి హోమియోలో. ఉన్నాయి నుంచి సరస్వతి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సరస్వతి గారు, మాట్లాడండి. హలో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. నాకు కొంచెం బాగా ఎక్కడ బాగా తుమ్మలను బాగా జలుబు ఎక్కువ ఉంది సార్. ఓకే. కొంచెం కూలింగ్ వాటర్ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఓకే అట్లా కొంచెం పెరిగినా సరే ఇంకా ఎక్కువ బాగా తుమ్మలు రాకుండా చూడాలి సార్. ఓకే. చల్లటి వాటర్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ తీసుకున్నప్పుడు ఎక్కువ ఉండే అవకాశం ఉందా? అవునండి. అవునండి. సమస్య మీకు రైట్ అండి. ఓకే. ఇది అలర్జీ గ్రైనటి సింటమ్స్ లాగా కనబడుతున్నాయండి. వీళ్ళు ఈ చల్లటి గాలి ఎర్లీ మార్నింగ్ లో ఎక్కువ చల్లటి గాలి కానీ కొన్ని పడని ఫుడ్ ఐటమ్స్ లాగా చల్లటి ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ముక్కు బ్లాక్ కానీ నోస్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయి కంటిన్యూ వాటర్ కావడం, స్నీజింగ్ రావడం అంటే తుమ్ములు కంటిన్యూషన్ గా ఉండడం మనం చూస్తుంటాం రెగ్యులర్గా. ఓర్లీ జనరల్గా ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో ఎక్కువ కనపడుతుందండి. మీరు హోమియోలో దీనికి పర్మనెంట్ పరిష్కారం ఉంది. హోమియోలో మందులు వాడినప్పుడు ఒక 1-2 మంత్స్ వరకు ఈ చల్లటి వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ మీకు ఏదైతే పడకుంటే ఇలాంటి సమస్య ఎదురవుతుందో ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటి కొంతవరకు దూరంగా ఉన్నట్టు ఉంటే మీరు దీంట్లో పర్మనెంట్ గా పరిష్కారం ఉంటుందండి. మీరు మీకు రిపోర్ట్స్ తీసుకుని దగ్గరలో ఉన్న క్లినిక్ లో సంప్రదించండి మీరు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి మోహన్ రావు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే మోహన్ రావు గారు, మాట్లాడండి. హలో. హలో నమస్కారండి. నమస్తే చెప్పండి. ఒక 6 మంత్స్ నుంచి చెప్పండి.
ఓకే అలాగే మన మాయంతో చూపించుకోవాలి అంటే మెడిసిన్ ఇచ్చారంటే అది కూడా తగ్గదు అనుకుంటుంది. ఏమని చెప్పారు కండిషన్? కండిషన్ మెడిసిన్ కావాలని చెప్పారండి. అయితే మెడిసిన్ ఏమైనా చేయించారా? కనబడుతున్నాయండి. ఈ డిఎన్ఎస్ అనేది స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. ఇంతకుముందు నేను చెప్పినట్టు డీవియేషన్ ఉన్నట్టుగంటే ఈ అలర్జీ సమస్య కొంచెం 30-40% ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా డిఎన్ఎస్ నాగల్ చెప్పడం కనుక కొంచెం క్రాస్గా ఉన్నట్టుగంటే ఈ అలర్జీ సమస్య తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సర్జరీ పరిష్కారం కాదు, ఒకవేళ సర్జరీ చేయించుకున్నట్టుగంటే తాత్కాలికంగా మనకు రిలీఫ్ కనిపించిన ఇనిషియల్ గా 1-2 మంత్స్ లో తగ్గించినట్టు అనిపించినా కూడా వితిన్ 6 మంత్స్ ఆఫ్ పీరియడ్ లో స్పాన్ ఆఫ్ 6 మంత్స్ ఆఫ్ ప్యాన్ ఆఫ్ పీరియడ్ లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో రిపీట్ అయినట్టు ఫస్ట్ కంటే ఇంకా సివియర్ గా సింటమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మీరు దీనికి ఎటువంటి మన హోమియోపతికి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయండి, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది, మీరు మా క్లినిక్ లో సంప్రదించండి. ఒక సిటీ స్కాన్ కానీ ఎక్స్రే పీనస్ కానీ కొన్ని ఉన్నట్టుంటే ఆ రిపోర్ట్స్ తీసుకుని మా క్లినిక్ లో సంప్రదించండి. విజయవాడ నుంచి వెంకటేశ్వర రెడ్డి లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నాకు పనూరు నుంచి. హలో చెప్పండి. నాకు పనూరు నుంచి ఫోన్ డెస్టాలజీ ప్రోగ్రామ్ బాగుపడుతున్నాను సార్. ఓకే, కాకపోతే మెడిసిన్ అవసరం పెట్టలేదు సార్. దగ్గర మీకు లైట్ గా అంటే డబ్బు ఉంటే వెళ్ళకూడదు. ఇప్పుడు 2 ఇయర్స్ ఒకసారి వస్తుందంటే. ఓకే, ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే సింటమ్స్ ఏంటి? రెగ్యులర్ అంటే క్యాప్సూల్స్ వాడుతున్నాను సార్ మ్యాక్సిమం. ఓకే, అంటే తుమ్ము కానీ నోస్ వాడినప్పుడు మాత్రమే కొంచెం కంట్రోల్ కాబడుతుంది. ఓకే, మిగతా టైంలో స్లమ్ అది విపరీతంగా వస్తుంది బంక్ లాగా. ఓకే, దానివల్ల కొంచెం ఆయాసపడి ఈ మధ్య కాలంలో కొంచెం ఆయాసొస్తే రేపు కూడా విపరీతంగా. ఓకే, రైట్ అండి. నైట్ టైంలో పిల్లి కూతలు ఏమైనా ఎక్కువ కనబడుతున్నాయా మీకు? అలాంటివి ఏం లేదు సార్. రైట్ అండి, మీది యాక్చువల్గా ఈ బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్ లాగా ఉందండి. డస్ట్ కానీ కోల్డ్ వెదర్ కానీ ఉన్నప్పుడు రిపీటెడ్గా ఈ కఫ్ రావడం, దాంతోపాటు తొంత ఫ్లమ్ వస్తుందని చెప్పారు. ఏమైనా రీసెంట్గా వెయిట్ లాస్ ఉందో చూసుకోండి. ఒకవేళ రీసెంట్ వెయిట్ లాస్ అనుకున్నట్టంటే ఎక్స్రే కానీ దాంతోపాటు మోంటోక్స్ టెస్ట్ అని ఉంటుందండి, అది కూడా చేయించండి. ఆ రిపోర్ట్ తీసుకుని క్లినిక్ లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి సౌమ్య గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సౌమ్య గారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు ఎంత ప్రీతం ప్రాబ్లం అండి, కొద్దిగా చలికాలం వస్తున్నా ప్రమాదం వచ్చింది ప్రాబ్లం. ఓకే, అయితే అది చాలా నైట్ అయితే చాలా ప్రీతం పెంచుకోవాలి, గాలి పెంచుకోవాలంటే కష్టం అనిపిస్తుంది. పద్ధతి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, అక్కడికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, కొద్దిగా ముక్కులకి పెట్టించుకుంటున్నాను అనమాట. ఓకే అండి, పెట్టించుకున్న తర్వాత పెట్టించుకోకపోతే ఇంకా చాలా పీరియడ్స్ వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, దాంతో పాటు ఇప్పుడు ఈ నోస్ బ్లాక్ తో పాటు స్నీజింగ్ ఏమైనా ఉంటుందండి? స్నీజింగ్ ఏమైనా ఉండదండి, వచ్చే నైట్ ఒకటే ముక్కులు ఒకటే గాలి రాదు. ఓకే, టోటల్ కంప్లీట్ బ్లాక్ అయిపోయి మాట కూడా రాదు సరిగ్గా. ఓకే అండి, ఎక్స్రే ఏం చేయరా మీరు? నేను ఏం చేయించుకోదండి. రైట్ అండి, ఇది యాక్చువల్గా ఇంటర్వ్యూ చెప్పిన అలర్జీ కానీ దాంతోపాటు సైనసైటిస్ అనుకున్నట్టుగంటే ఈ సమస్య. రైట్ అండి, డెలివరీ టైంలో ఫీమేల్స్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సమస్య ఎక్కువగా అవకాశం ఉంది. సైనసైటిస్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లో పనిచేసి ఎక్కువ అవకాశం. సో ఆ టైంలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గినట్టుగంటే ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేది మనకు సైనసైటిస్ కూడా మారే అవకాశం ఉంది. మీరు ముందుగా ఎక్స్రే పీఎంఎస్ చేయించండి, దాన్ని ఆ రిపోర్ట్స్ తీసుకుని మా క్లినిక్ లో సంప్రదించండి అమ్మా, హోమియోపతికి పర్మనెంట్ పరిష్కారం ఉంటుంది. బ్రాహ్మణపల్లి నుంచి మహేశ్వరి లైన్ లో ఉన్నారు. నమస్తే మహేశ్వరి గారు, మాట్లాడండి. హలో, హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా. 3 సంవత్సరాల నుంచి బరువు తగ్గట్లేదు. ఓకే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటున్నారు సార్. ఓకే, మరి వేరే డాక్టర్ ఏమో వస్తున్నాను అంటున్నారు సార్. ఏమేమి అర్థం కాబట్టి తగ్గట్లేదు సార్ 3 ఇయర్ నుంచి.
ఓకే మీకు ఆయాసం కానీ లేకుంటే పిండి పూతలు రావడం కానీ ఏమైనా ఉంటుందండి పడుకుంటే ఓకే అంటే టో ముక్కు మోస్ట్ బ్లాక్ అయ్యి దాని నుండి తుమ్ము రావడం కానీ ఏమైనా జరుగుతుందా మన ఆయాసం కనుక ఉండి దాని నుండి పిండి కూతలు వచ్చి మనం బ్రీతింగ్ కనుక డిఫికల్టీ కనుక ఉన్నట్టుంటే దీన్ని అస్తమా కింద చూసుకోవచ్చు. ఒకవేళ ఈ సింటమ్స్ లేకుండా ఓన్లీ నోస్ బ్లాక్ ఉండి దాని ముక్కు నుండి వాటర్ లాగా లేకుంటే గ్రీనిష్ కానీ ఎల్లోస్ డిచార్జ్ అంటే చీమలు కానీ కంబినేషన్ గా ఉండి కంటి నుండి బోగలు కనుక వచ్చి ఎస్పెషల్లీ డస్ట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు అంటే ఇంట్లో పనిచేసినప్పుడు కానీ బయట రోడ్ మీద తిరిగినప్పుడు కానీ డస్ట్ ఎక్స్పోజర్ కానీ స్మోక్ అంటే స్మోక్ ఎక్స్పోజర్ కనుక ఉన్నప్పుడు ఈ సంటర్ ఎక్కువైనట్టుంటే దీన్ని మనం అలర్జీ కనుక చూసుకోవచ్చండి. అలర్జీ కానీ అస్తమా కానీ ఈ రెండింటికి హోమియోలో పర్మనెంట్ పరిష్కారం ఉందండి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి మా పాజిటివ్ క్లినిక్ లో సంప్రదించండి అమ్మా. అలాగే డాక్టర్ గారు, అసలు సైనసైటిస్ రావడానికి కారణాలు ఏంటి? ఇందాక చాలా కాలర్స్ మీరు అడగడం చూసాం, ముక్కు క్రాస్ గా ఉందా అని, తర్వాత హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల కూడా వస్తుందా, హెరిడిటరీ గా కూడా వస్తుందా ఇది? రైట్ అండి, యాక్చువల్గా ఈ ఇప్పుడు సైనసైటిస్ లో నేను ఎంతమంది చెప్పినట్టు ముక్కు క్రాస్ ఉన్నాను డీవియేషన్ కనుక అంటే స్ట్రక్చరల్ అబ్నార్మలిటీస్ అనేది ప్రిడిస్పోసింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేసే అవకాశం ఉంది. అంటే స్ట్రక్చరల్ అబ్నార్మలిటీస్ లైక్ డిఎన్ఎస్ కానీ అంటే డీవియేషన్ నాజల్ సెప్టమ్ కానీ ముక్కు లోపల పుల్పిర్ లాగా ఉండేటువంటి చిన్న చిన్న నాజల్ పాలిప్స్ అంటారు, ఈ నాజల్ పాలిప్స్తో కనుక బాధపడుతున్నట్టయితే జనరల్గా అది ప్రిడిస్పోసింగ్ కొంచెం 20-30% అనేది అగ్రేట్ చేసే అవకాశం ఉంది, వారిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో కారణాలు కనుక చూసుకున్నట్టయితే అలర్జిక్ రియాక్షన్స్, అలర్జీ అంటే కొన్ని రకాల ఇంతకుముందు చాలా మంది కాలర్స్ లో మాట్లాడడం, డస్ట్ ఎక్స్పోజర్ కానీ అంటే స్మోక్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి అనుకున్నట్టు ఉంటే వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకోటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా దీంట్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ కానీ హిస్టరీ అనుకున్నట్టు అంటే వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఇంకోటి కనుక చూసుకున్నట్టు అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి ఇంకోటి ఆటోఇమ్యూనిటీ కూడా అంటే కొందరిలో ఎటువంటి రీజన్స్ లేకుండా ఎటువంటి కారణాలు లేకుండా కూడా ఈ సైనసైటిస్ కానీ అలర్జీ కానీ కనపడే అవకాశం ఉంది. అలాంటివన్నీ ఇడియోపాథిక్ కానీ ఆటోఇమ్యూన్ బేస్ చేసుకొని మనం కన్సిడర్ చేసే అవకాశం ఉంది. సో హోమియోపతిలో ఈ సైనసైటిస్ కానివ్వండి లేదంటే అలర్జీస్ కి ఎటువంటి ఇవ్వండి అంటారు? సో హోమియోలో ఈ సైనసైటిస్ కానీ అలర్జీ కానీ మందులు వాడినప్పుడు మేము పేషెంట్ వచ్చిన తర్వాత తను ఎప్పటి నుండి సఫర్ అవుతున్నాడు, తన సింటమ్స్ ఏంటి, ప్లస్ అతని యొక్క శారీరక లక్షణాలు ఏంటి, మానసిక లక్షణాలు ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని జీసీఎస్ మెథడ్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలర్ మెథడ్ ద్వారా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందండి. ఇనిషియల్ డేస్లో హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఇనిషియల్ డేస్లో ఒక ఫస్ట్ 2-3 మంత్స్ ద్వారా లో ఈ అలర్జీ కనుక ఉన్నట్టుంటే ఈ కొంతమైనటువంటి రెస్ట్రిక్షన్స్ లాగా ఉన్నటువంటి డస్ట్ ఎక్స్పోజర్ కానీ దుమ్ముకు దూలికి దూరంగా ఉండడం, దాంతోపాటు కొన్ని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ అలాంటివన్నీ ఎక్కువ చేసే అవకాశం ఉంటుందండి. అవి ఫండమెంటల్ కాజ్ లాగా పనిచేసే అవకాశం ఉంది. సో వాటిని ఎలిమినేట్ చేసి కొంతవరకు వాటిని దూరంగా ఉంచినట్టుంటే వీటిని పర్మనెంట్గా మన మందులు వాడుకుంటూ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నివారించుకోవచ్చండి. సో సరైన టైంలో కనుక వీటిని కనుక పట్టించుకున్నట్లయితే సో ఇట్ ఫర్దర్ ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ కి లీడ్ చేసే అవకాశం ఉందంటారు? ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ సైనసైటిస్ కానీ అలర్జీ అని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండి. వీటిని నెగ్లెక్ట్ చేసి సపరేటివ్ మెథడ్స్ అంటే అయితే యాంటీస్టమైన్ సిట్రజిన్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ వాడడం ద్వారా మనకు తాత్కాలికంగా రిలీఫ్ కనిపించినా కానీ అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ముందుకంటే ఎక్కువ సివారిటీ ఉండే అవకాశం ఉంది. సో కాంప్లికేషన్స్ అనేటువంటి ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే సైనస్ కనుక ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే నియర్ బై సైనస్ మ్యాగ్జిల్ సైనస్ ద్వారా మనకు ఇయర్ కనెక్షన్ ఉంటుంది ఇస్టాషియన్ ట్యూబ్ ద్వారా, ఆ ఇస్టాషియన్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు హెడేక్ కానీ కొందరిలో ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన బ్రెయిన్ కు కనుక డెవలప్ అయినట్టుంటే మెనింజైటిస్ కానీ దాని ద్వారా కోమా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మనం ముందుగా వీటిని గుర్తించి దాని ద్వారా సిటీ స్కాన్ కానీ ఎక్స్రే పిఎంఎస్ కానీ చేయించుకొని డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్ మెడికేషన్ వాడడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సైనసైటిస్ కి అలాగే అలర్జీస్ కి హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే వాటి క్లినిక్. కీప్ వాచింగ్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి.